కొంచెం బాధాకరంగా అనిపించే అంశాలు బాధాకరంగా అనిపించే ఘటనలు కూడా జరిగిన పరిస్థితుల మధ్య ఈ రోజు కలెక్టర్స్ కాన్ఫరెన్స్ జరుగుతా ఉంది. Yesterday was one such day. In fact, చాలా బాధ అనిపించిన రోజు కూడా. అంటే మనం ఎంత బాగా కష్టపడతా ఉన్నా కూడా, ఎంత బాగా ప్రయత్నం చేస్తూ ఉన్నా కూడా, కొన్ని కొన్ని మన చేతుల్లో లేని అంశాలు కూడా మనం బాధ్యత వహించవలసిన పరిస్థితి వస్తూ ఉంది. Yesterday was one such incident where Chittoor jillalo an incident took place where Tamil Nadu nunchi raavalsina ambulance tanker saraina samayaniki raalakapoyinendu valana oxygen korata yerpadi dani valla it led to దాదాపుగా 11 మంది అని చెప్పి నేను అన్నారు చనిపోవడం కూడా జరిగింది అన్న పరిస్థితులు కూడా చూస్తూ ఉన్నాం. సో దీస్ ఆర్ ద డిఫికల్ట్ టైమ్స్. ఇన్ఫ్యాక్ట్ ఈరోజు ఆక్సిజన్ పరిస్థితి ఏ స్థాయిలో ఉంది అని అంటే, నిన్న కూడా వీ హ్యాడ్ టు ఎయిర్లిఫ్ట్ 6 ట్యాంకర్లను గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి వీ ఎయిర్లిఫ్టెడ్ టు ఒరిస్సా. So that lead time, travel time తగ్గించగలుగుతామని ఒరిస్సాకు ఎయిర్లిఫ్ట్ చేసి అక్కడ నుంచి ఎంటీ ట్యాంకర్స్ని ఒరిస్సాకి ఎయిర్లిఫ్ట్ చేసి అక్కడ నుంచి ఆక్సిజన్తో వెనక్కి తీసుకొచ్చే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఎయిర్లిఫ్ట్ చేసి టు రెడ్యూస్ ద లీడ్ టైం. విదేశాల నుంచి కూడా ఆక్సిజన్ ఏకంగా కొనుగోలు చేసి షిప్స్ ద్వారా ఆక్సిజన్ను కూడా తెప్పిస్తూ ఉన్నాం. These are the times we are living in. అసలు ఇంత ఇంత కలెక్టివ్గా ఎఫర్ట్స్ పెడతా ఉన్నా కూడా, ఇంత కన్సార్టెడ్గా ఎఫర్ట్స్ పెడతా ఉన్నా కూడా, కొన్ని కొన్ని మన చేతుల్లో లేని కొన్ని అంశాలు వల్ల కొన్ని కొన్ని నష్టాలు జరుగుతూ ఉన్నాయి. బట్ దీస్ ఆర్ టెస్టింగ్ టైమ్స్. I request to all the collectors, do not be disheartened by what has happened, but be more vigilant. You should be more inka manavattam chupichalsina avasaram undi annadi, become more and more humane, so that you know we address these issues in a much sympathetic manner.